హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నిన్న లైవ్ పెట్టాం కదా, చాలా హ్యాపీగా ఉంది. అదే అక్క, వీడియోస్ చేయండి అనేసి చెప్పారు. లాంగ్ వీడియోస్ తప్పకుండా అండి చేస్తాము. ఇదే ఫస్ట్ వీడియో. మా అబ్బాయి చూడండి ఎట్లా నవ్వుతూ ఉన్నాడో. ఒక్క సెకండ్ కూడా వాళ్ళ నాన్న లేకపోతే అస్సలు ఉండడు. 24 గంటలు నేను ఉండి, నేను స్నానం చేయించి, నేను తిండి పెట్టినా కానీ వాడికి వాళ్ళ నానే కావాలి. చూడండి నిద్రలు ఎట్లా నవ్వుతున్నాడంటే అట్లా నవ్వుతున్నాడు. ఏమి నానా అన్న కానీ మా అమ్మ ఏం చేస్తుంది, నన్ను వీడియో తీసేస్తుంది, అస్సలు కెమెరా ముందుకి రాడండి. ఏమి మా అమ్మ నన్ను ఏదో చేసేస్తుంది, వీడియో తీసేస్తుంది అనేసి అట్లాగా ఒక్క కన్నుతో చూస్తున్నాడు. మళ్ళీ దెబ్బ చెప్తున్నాడు. అర్జునండి ఒక్క కన్ను తెరిచేస్తాడు. అర్జునండి అట్లా అవుతున్నాడు. మళ్ళీ మా నాన్న వెళ్ళిపోయాడేమో. మళ్ళీ కాళ్ళు చేయి రెండు వేసుకుంటాడు నాన్న పైన, సూపర్ కాపేసుకుంటాడు. అదేమన్నా నేనేమన్నా అన్నానంటే చిన్నగా నవ్వుడు, నిద్రలేం కాళ్ళని భలే నవ్వుతాడు. చిన్న అల్లరి బాయ్ కాదు. హాయ్ చెప్తున్నాడు చూడండి మా ఆయన. హాయ్ గుడ్ మార్నింగ్. అస్సలు చిన్నగా అల్లరి చేయడు చూడండి. మమ్మీ చేస్తుంది వీడియో తీస్తుంటే. ఇప్పుడు మా ఇల్లు చూపిస్తాను మీకు. ఇది మా బెడ్రూమ్ కిటికి, వెనకంతా ఓపెన్ ప్లేసు. మాకు ఏంటంటే ప్లస్ పాయింట్ పార్క్ ఉంది మా ఇంటి పక్కనే. పార్కు సో రోజు తీసుకెళ్తూ ఉంటాను మా అబ్బీని. రోజు ఇంటి పక్కనే కాబట్టి ఇప్పుడు కొద్దిగా వర్క్ జరుగుతూ ఉంది అక్కడ. ఇదేనండి మా బెడ్రూము. ఇప్పుడే లేచాము పొద్దున్నే. గందరగోళంగా ఉంది ఇల్లు, చూసి ఏమనుకోకండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఇప్పుడు శుద్ధంగా సర్దుతానండి. మళ్ళీ అన్నీ లాగేస్తాడు. అసలు ఎందుకు నానా అంటే మాత్రం ఏ అంటాడు. శుద్ధంగా నీట్గా సర్దుతాను, మళ్ళీ మొత్తం అన్నీ లాగి ఆ వాషింగ్ మిషన్ దగ్గర వేస్తాడు. ఇది మా వంట రూము. నైట్ అంట్లు ఉన్నాయి తోమాలి. కొద్దిగా మీతో మాట్లాడి తర్వాత పని చేసుకోవాలి. నేను మా స్టవ్ ఇంకా ఉంటాయి కదా, ఇంకా వంటరు అంటే. మొన్న ఫ్రిడ్జ్ పాడైపోయింది, ఫ్రిడ్జ్ కొనుక్కున్నాము. ఆ ఫ్రిడ్జ్ చూపిస్తాను ఇప్పుడు. ఇదేంటి మా పప్పులు డబ్బాలు మావి. ఇదేమి మా ఫ్రిడ్జ్ శాంసంగ్ కొత్తది ఫ్రిడ్జ్. చూడండి మా ఫ్రిడ్జ్ ఎన్ని ఉన్నాయో. ఇదే అండి ఇదే మా ఫోటో. అదే వీడియో షూట్స్ మేము ఇక్కడే చేసుకుంటాము. ఈ బయట వరండా అదే పాడైపోయింది ఫ్రిడ్జ్. అది ఉంది అక్కడ. ఇది ట్రెడ్మిల్ అది వాడట్లేదు ఇప్పుడు. ఇదే మా బయట వరండా. అది మా పొయ్య. ఎంత నీట్గా పెట్టండి, మళ్ళీ గందరగోళం చేస్తాడు. హాయిగా ఉంటుంది వాడు నిద్రపోయేటప్పుడు. నాకు వాడు ఎప్పుడైతే లేస్తాడో అప్పుడు ఏ అంటూ ఉంటాడు. నా చేయకూడదు నానా అంటే ఎవరా ఏ అని బెదిరిస్తాడు. అసలు నాన్న ఏమన్నాడు కదా, నన్ను మాత్రం భలే కొడతాడు. ఫ్రెండ్స్ మీకు ఒక చెట్టు చూపిస్తాను, జామకాయ చెట్టు. ఈ చెట్టుది కూడా ఒక వీడియో ఉంది, తప్పకుండా చూడండి. జామకాయ కోసం ఆయన కాళ్ళు ఇరగొట్టుకున్నాడు. మొత్తం దొక్కపోయింది కాళ్ళు, అదే కుర్జీ మధ్యలో పడిపోయాడు. ఇదే అండి మా ఇల్లు. ఇదండి నేను. హాయ్